మొండి ధైర్యం చేస్తున్నట్టు కనిపించట్లేదు ఎందుకంటే మీ నల్గొండ నియోజకవర్గ పరిధిలో ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా మీకు లేరు ప్రస్తుతానికి చూసుకుంటే మొన్న వచ్చినటువంటి ఎలక్షన్స్లో కూడా చాలా తక్కువ ఓట్ల పరిస్థితి ఇప్పుడు మొత్తం క్లీన్షిప్ లో కనబడుతున్నటువంటిది ఒక ఒక సూర్యాపేట మినహాయించి మిగిలినటువంటి దానిలో క్లీన్షిప్ లో కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు అక్కడ ఖచ్చితంగా ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడతా ఉన్నారు ఒక పక్క ఉత్తమ్ పద్మావరెడ్డి కనబడతా ఉన్నారు మరొక పైప వెంకటరెడ్డి కనబడతా ఉన్నారు జానారెడ్డి ఇట్లా వీళ్ళ మధ్యలో సానంపూడి సైదిరెడ్డికి ఓట్లు పడాలంటే ఎలా ముందుకు ఇప్పుడు మనం గత చరిత్ర తీసుకుంటే ఒకప్పుడు ఏడు సీట్లలో ఆరు సీట్లు బీఆర్ఎస్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీకి గెలిచిండు ఆదిలాబాద్లో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ లేకపోయినా ఎంపీగా గెలిచిండ్రు రెండు సీట్లు ఉన్న బీజేపీ డెబ్బై అయింది డెబ్బై నుంచి మూడు వందలైంది అంటే మోడీ గారి గాలి హవా ఎట్లా నడుస్తుందో తెలుస్తూ ఉంది దాంతోపాటు ఈరోజు ప్రజల మధ్య ఉన్న ప్రధానమంత్రి ఇంత ముందు ప్రధానమంత్రి అంటే టీవీలో చూసేది కానీ ఈరోజు ఒక్క నెలలోనే ఐదు సార్లు ఒక రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని చూడలే ఈ రాష్ట్రానికి ఇంత విలువ ఇచ్చిన ప్రధానమంత్రిని చూడలే దాంతోపాటు ఈయన నా విషయానికి వస్తే మొండి ధైర్యం ఈ ఈరోజు ఎంతో గొప్పగా ఫీల్ అవుతా ఉన్నా ఈ పదిహేను రోజుల ఎక్స్పీరియన్స్లో ఎట్టి పరిస్థితుల్లో మోడీ కింద పనిచేస్తూ ఉన్నాం మోడీ గారికి ఒక రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ ఉన్నాం దానికోసం ఎంత దూరమైన పోదాం ఎందుకంటే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు కదలరా ముందుకు అనేది ఉండే కదా ఖచ్చితంగా ఇలా కదులుతూ ఉన్నాం నాతో నాకంటే ముందు ముప్పై నలభై ఏళ్ళ నుంచి బీజేపీకి సేవ చేసే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు అందరు కూడా ఈరోజు ఒక నిన్న మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఓపెన్ మైండ్స్తో పనిచేయటానికి బీజేపీని ప్రతి వీధి వీధికి గల్లీ గల్లికి తీసుకపోవటానికి ఈరోజు నాయకత్వం సిద్ధంగా ఉంది యువత అయితే ఇక మీకు తెలుసు ఒక్క బీజేపీలో ఒక్కడున్నాడంటే వంద మందికి సమానం మేము అప్పుడే అనుకునేది ఒక్కడుంటే చల్లరణైనా బీజేపీకి వంద మందికి సమానం అని ఇవాళ అట్లాంటి పార్టీలోకి నేను రావటం వాళ్ళతో పాటు కలిసి పనిచేయటం నన్ను వాళ్ళు ఆహ్వానించటం వాళ్ళు ఒకళ్ళుగా చూడ చూడటం చాలా గొప్పగా అనుకుంటా ఉన్నా దాంతోపాటు చేరిన రోజులోనే పది రోజుల్లోనే నేను మోడీ గారితో స్టేజ్ పంచుకోవటం మోడీ గారిని కలవటం మోడీ గారి దగ్గర ఉండటం మోడీ గారితో మాట్లాడటం ఇంకా జీవితానికి ఇంతకంటే ఎక్కువైంది ఖచ్చితంగా మనం ఈ బీజేపీకి అంకితం చేద్దాం బీజేపీ నెక్స్ట్ ఇంకా ముప్పై నలభై ఏళ్ళు ఈ దేశంలో బీజేపీ చుట్టే రాజకీయాలు ఉంటాయి బీజేపీ ఉంటేనే భవిష్యత్ అనేది ప్రజలకు అర్థమవుతుంది ఆ భవిష్యత్తు కోసమే రేపు కమలం గుర్తుకు ఓటైపోతుంది గతంలో బీఆర్ఎస్ లో పనిచేశారు ఎమ్మెల్యే కూడా గెలిచినటువంటి సందర్భం ఉంది మొన్న త్రుట్లో ఓడిపోయినటువంటి సందర్భం కనబడుతుంది ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు చాలా టచ్ లో అయితే కనబడతా ఉంటాయి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా టచ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు బీజేపీ పార్టీలోకి వారిని ఏమన్నా తీసుకొచ్చేటువంటి ఆలోచనలు సన్నపూరి సాయిరెడ్డి చేస్తున్నాడా అంటే ఈ రోజు ప్రతి నాయకుడు సీరియస్ గా ఆలోచిస్తా ఉన్నారు రేపు భవిష్యత్తు బీజేపీదే ఇక్కడ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఇక దేశంలో అంటే మర్చిపోయారు ఇంక వేరే పార్టీ పోటీ ఏ నాలుగు వందల సీట్లు వస్తాయి సీట్ల మీద లెక్కలే కానీ రేపు ప్రధానమంత్రి మోడీ అవుతాడా కాదనే లెక్కలేవు అందుకని ఈరోజు ఆ ఆ ఉద్దేశంతో దాంతోపాటు దేశ సేవ చేస్తున్న వాళ్ళకి ఒక ఫ్రీగా చేయాలనుకునేటోళ్ళకి ఇది ఒక మంచి పార్టీ అనే విషయం అందరు లీడర్లకు అర్థమవుతూ ఉంది అందరు కూడా మాట్లాడేటోళ్ళు అందరు చేసేటోళ్ళు ఖచ్చితంగా రేపు బీజేపీ వైపు ఉందాం ఉంటేనే మంచిది అట్లనే కొత్తగా లీడర్షిప్ ఎదగాలనుకునేటోళ్ళు ఇవాళ యూత్ కూడా రేపు ఖచ్చితంగా మేము ఎదగాలంటే ఎందుకంటే నేను హుజూర్ నగర్లో పోటీ చేయకముందు ఒక సర్పంచ్ లేడు ఒక ఎంపీటీసీ లేడు కానీ నేను పోయినాక వంద మంది సర్పంచ్లైన ఎంపీటీసీలు అయినరు యూత్ రాజకీయాల్లోకి వచ్చినారు యువత అన్ని రకాలుగా పెరిగిన ఇవాళ అట్లా బిల్డ్ వస్తాం కొత్త పార్టీని బిల్డ్ చేస్తాం ఖచ్చితంగా ఒక మంచి శక్తిని నా తరపున ఒక శక్తిని అందిస్తాం మోడీ గారికి ఒక మంచి రిప్రజెంటేటివ్గా ఈ రాష్ట్రంలో పనిచేస్తాం మీరు చాలా దగ్గరగా ఉండేది కేటీఆర్తో కానివ్వండి కేసీఆర్తో కానివ్వండి వాళ్ళను వదిలిపెట్టి రావాల్సినంత సైజ్ రేట్కి ఏమొచ్చింది అదే ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అడిగితే ఖచ్చితంగా టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉండేది ఆరు రమేష్ సేమ్ మీలాగనే చేయడం జరిగింది ఇప్పుడు వరంగల్ అభ్యర్థిగా ఆరు రమేష్ బీజేపీ పార్టీ నుంచిలో ఉన్నటువంటి పరిస్థితి మీరు సేమ్ అట్లనే బయటకు వచ్చినటువంటి సందర్భం మీకు టికెట్ వచ్చింది అసలు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉండకుండా ఉండడానికి అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడానికి ఉన్నటువంటి సందర్భం ఏమొచ్చింది అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అసలు ఇప్పుడు ఒకటి రాజకీయం అంటే సీట్లు రాజకీయం అంటే పదవులు రాజకీయం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు ఇలా నేను ఆ ఎంపీ కోసం పదవి కోసమో రాలే ఇంకో నాలుగు రోజులు ఓపిక పడితే నేను వద్దన్న ఇంట్లో కూర్చుంటే గెలిపించేటోళ్ళు ఎందుకంటే నేను చేసిన పని చూసి కానీ మనలాంటి వాళ్ళు ఈరోజు బీజేపీలోకి పోతే మనం ఇంకొద్దిగా ఎక్కువ పని చేయగలుగుతాం ఒక పని చేసే పార్టీకి ఈరోజు పది సంవత్సరాల్లో ఒక చిన్న స్కామ్ కానీ స్కీమ్ కానీ లేని పార్టీకి జీవితం మొత్తం ఎంతోమంది ఇలా నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా జీవితాలని దేశం కోసం అంకితం చేసి దేశం కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే వాళ్ళని నేను దేశాలు తిరిగి వచ్చిన దేశంలో నేను యుఎన్లో పనిచేసినప్పుడు అనుకునేది ఈ మొత్తం ప్రపంచమే ఒక విలేజ్ లాంటిది అందరూ మనోళ్ళే అనుకునేది కానీ ఇలా భారత అని మొత్తానికి మనం చేసే పని ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది మనం పనిచేయాలా దానికోసమే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ జాయిన్ కావాలా ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలా ముఖ్యం కాదు మనం ఒక మంచి కార్యకర్తలాగా పనిచేద్దాం బీజేపీకి రేపు కా ఇట్లుండాలా అనేటట్టు ఒక ఎగ్జాంపుల్గా పనిచేద్దామని రాజకీయాల్లోకి వచ్చినా ఖచ్చితంగా దానికోసమే కోరాడతారు